అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఆయన ఏమంటున్నారంటే నాకు నోటీసులు ఇవ్వలేదు, అసలు ఎఫ్ఐఆర్ కూడా చూపించలేదని చెప్పి అంటున్నారు. అసలు స్కామ్ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, అరెస్ట్ వెనుక ఉన్నటువంటి అంశాలు అంటే ఏం చెప్తారు సార్? సోషల్ పోస్ట్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రత్యేక నమస్కారాలు, మరియు ఈ సోషల్ పోస్ట్ నడుపుతున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి అరెస్టు. ప్రజాస్వామ్యంలో దీని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన విషయం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నప్పుడు మరి ఏపీసీఐడి పోలీసు వాళ్ళు, వారి సిబ్బంది ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా సిఐడి వాళ్ళు తెలుపుతున్నారు. అయితే వైద్య పరీక్షలు చేశారు, కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఏ సెక్షన్ల కింద ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఏ సెక్షన్ల కింద మరి కేసు పెట్టారు, ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా చర్చించుకోవాల్సిన విషయం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇది పొలిటికల్ అరెస్టా, లీగల్ అరెస్టా, రాజకీయ కక్షల కారణం వల్ల అరెస్ట్ చేశారా, లేకపోతే రాష్ట్రాభివృద్ధికి కరప్షన్ చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని ముద్దాయిగా చూపించి శిక్ష చేసి అతని దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసుకోవడం కోసంగా చేశారా అనేది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్. దాని గురించి మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా ఆయనకి ఇచ్చినటువంటి సెక్షన్ 50 క్లాజ్ 1, దీని గురించి మనం నోటీస్ గురించి మనం చర్చించుకోవాలి. సెక్షన్ 50 క్లాజ్ 1 నోటీస్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి పలానా పలానా టైప్ అంటే 7 సంవత్సరాల లోపల శిక్షపడేటువంటి నేరాలు చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ముందు అతనికి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తదనంతరం అరెస్ట్ అవసరమైతేనే అరెస్ట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి అది చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయిపోతాయి. సో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసేటప్పుడు ప్రొసీజర్లుగానే అరెస్ట్ చేయాలి. ప్రొసీజర్ రీజనబుల్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. దాంతోపాటు ఒక ఆపర్చునిటీ అనేది కూడా అరెస్ట్ చేయబోయే వ్యక్తికి కూడా ఉండాలి, ఇవ్వాలి. అందువల్ల ఈ 50 క్లాజ్ 1 సిఆర్పిసిలో ఒక నోటీస్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈ పర్టికులర్ కేసులో క్రైమ్ నెంబర్ 29 ఆఫ్ 2021, ఇది ముఖ్యం, 29 ఆఫ్ 2021 కేసులోనే మాత్రమే ఈయనకి నోటీస్ ఇచ్చారు. ఓకే, సో మిగతా చాలా కేసులు ఉన్నాయి. 2021లో 24 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా లేడు ఎఫ్ఐఆర్లో. తర్వాత ఈయన్ని ముద్దాయిగా చేర్చారు. ఇప్పుడు 37వ ముద్దాయో ఏదో చేర్చారనేది ఒక వాదన కాదు, ఈయనే ప్రథమ ముద్దాయి అవుతాడు, ఎందుకంటే కాన్స్పిరసీలో మెయిన్ ఈయనే కాబట్టి ఈయన మొదటి ముద్దాయి అని చెప్పి ఇప్పుడు కొత్త రిమాండ్ రిపోర్ట్లో ఈయన చూపించడం ఏదో అలా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కనుక ఏ సెక్షన్లు అంటే మనం చూస్తే సెక్షన్ 120 క్లాస్ బి కాన్స్పిరసీ, అదేవిధంగా 166, 167, 418, 455, 468, 471, 471, 409, 201, 109, రెడ్ విత్ సెక్షన్ 34 అండ్ 37 ఐపిసి అంటే ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 3 అండ్ 12, 13, 2, రెడ్ విత్ 13(1) క్లాస్ సి క్లాస్ డి ఆఫ్ అది దాంతో ఇచ్చేశారనమాట. అదేవిధంగా మీరు మనం గమనిస్తే ఉదయం 6 గంటలకి ఆర్కే ఫంక్షన్ వద్ద నాన్ బెయిలఫుల్ అఫెన్సెస్ మీరు చేసారు కాబట్టి నిన్ను మేము అంటే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయనకి నోటీస్ ఇచ్చేయడం జరిగింది. ఆ నోటీస్ కాపీ నా దగ్గర ఉంది, దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. సో మనం గమనించి చూస్తే సెక్షన్ 50 క్లాజ్ 1 కంప్లై చేసేదానికి ఓ ప్రయత్నం చేశారు. ఓకే, ఆయనకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారం ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా మీరు నాన్ బెయిలబుల్ కేసెస్ చేశారు కాబట్టి మీ ఎక్స్ప్లెనేషన్ మీరు తీసుకోవడం లేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, మీరు మీకు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి చేయడం జరిగింది. ఒకటి. రెండోది, 6 o'clock తర్వాత అరెస్ట్ చేసినట్టుగా ఈ రికార్డు ఉంది. కానీ ఆయన అరెస్ట్ చేయడానికి రాత్రి 3:30కే అక్కడికి వెళ్ళారు.
బలగాలన్నీ చేశారు. అక్కడ డీఐజీ ఎస్పీ గారు రఘువీరారెడ్డి గారు ఎవరో చాలామంది అక్కడికి గుమిగూడటం, బలగాలన్నీ చేయటం, బ్యారికేడ్లు పెట్టడం అవన్నీ చేశారు. దాంతోపాటు అక్కడ భూమా అఖిల ప్రియ నా ఇంకెవరెవరో చాలామందిని అరెస్ట్ చేయటం, నంద్యాల ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ, ఇవన్నీ జరగడం జరిగింది. అంటే ప్రయత్నం రాత్రి 3:30 నుంచి చేసిన ఎస్పీజీ రూల్స్ ప్రకారం 5 గంటల లోపల 5:30 లోపల అరెస్ట్ చేసేది లేదు కాబట్టి వాళ్ళు అభ్యంతరకరం తెలియజేశారు కాబట్టి 6 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ శిక్ష అంటే ఎంత ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు ఈ పెట్టిన సెక్షన్లన్నీ మనం గమనించి చూస్తే 7 సంవత్సరాలు ఒక్కొక్క సెక్షన్, కొన్ని సెక్షన్లకు 7 సంవత్సరాలు, కొన్ని సెక్షన్లకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా ఉంది పనిష్మెంట్. ఒక సెక్షన్కి ఏదో 10 ఏళ్ళు ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. ఏదేమైనా కానీ ఇది నాన్ అవైలబుల్ అఫెన్సెస్సే. సో పోలీస్ అధికారికి పవర్ ఉంది ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేదానికి, ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసి చేశారు. సో ఇప్పుడు ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం చూస్తే కనుక ఎన్ని సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఇంకోటి ఏంటంటే ఐటీకి సంబంధించినటువంటి కూడా ఎంట్రీ కాబోతున్నారని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే ఐటీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వైలేట్ అయిందా లేదా అంతవరకే ఇస్తారు. ఓకే, ఇప్పుడు దాకా వచ్చింది ఐటీఏ ఇన్వాల్వ్ అవుద్దని అని చెప్పి, అలాగే ఇన్వాల్వ్ అయింది నోటీస్ ఇచ్చారని మాత్రమే మనం విన్నాం. కానీ ఇంకా ఈడీ ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంటు హవాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈడీ సోమోటో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఐటీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద కానీ అదర్వైజ్ కానీ ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుద్ది దీంట్లో. ఈడీ ఎంటర్ అయ్యడం అనేది సర్వసామాన్యం, ఎంటర్ అవ్వాలి. ఇంకా చాలా అదర్ ఏజెన్సీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి, ఎందుకంటే షెల్ కంపెనీస్ వచ్చినాయి, హవాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆఫీసర్ని 4 పోస్టులు ఇచ్చారు, టెండర్ ప్రాసెస్ అనేది జరగలేదు, నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవల్ జరగలేదు కాబట్టి ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజేషన్ అనేది తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు పోతాయి. సో ఈరోజు ఇప్పుడు ఇది నడుస్తున్న క్రమంలో 118 కోట్లకు సంబంధించిన వ్యవహారం కూడా పరిగణలోకి తీసుకుంటారా సార్? ఇది 118 కోట్లకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం కూడా ఉంది. అంటే ఏ కేసు అయినా సరే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు, ఈయన నేను చెప్పాను ఆ క్రైమ్ నెంబర్ 29 ఎంతో చెప్పాను ఇందాక, ఆ క్రైమ్లో అరెస్ట్ చేశారు. ఓకే, తర్వాత మిగతా కేసుల్లో కూడా కొన్ని కొన్ని కేసుల్లో ఏమో ఈయన నోటీస్ ఇస్తారు. ఓకే, 50 నోటీసులు దాన్ని కూడా ఇలాగే ఇవ్వచ్చు. ఓకే, ఇస్తారా లేదనేది ఆ పర్టికులర్ కేసులో ఉన్న పెట్టినటువంటి సెక్షన్స్ని బట్టి డైరెక్ట్గా అరెస్ట్ చూపించి ఈయన్ని పోలీస్ కస్టడీలో నుంచి, ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయాడు, తర్వాత జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడైనా ఈయన్ని నోటీస్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఓకే, ఒకే వ్యక్తిని డిఫరెంట్ కేసెస్లో అరెస్ట్ చేయొచ్చు చట్టరీత్యా. ఓకే, ఎక్కడ ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేస్తారు. సో ఆ పర్టికులర్ కేసులో ఎన్ని సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్ల యొక్క పనిష్మెంట్ ఎంత అనే దాన్ని బట్టి మరి దాంట్లో అరెస్ట్ చేస్తారా లేదని జరుగుతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ మటుకు 3,300 కోట్ల రూపాయల దీనికి సంబంధించి అరెస్ట్. కానీ నాకు అందిన సమాచారం ఏంటంటే ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్నిట్లో లీగల్ నోటీసులు ఇచ్చి 50 నోటీసెస్, కొన్ని వాటిల్లో ఏమో నాన్ అవైలబుల్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి అరెస్ట్ అవుతారు, కొన్ని వాటిల్లో ఏమో 50 ఎక్స్ప్లనేషను తీసుకొని ఆ ఎక్స్ప్లనేషన్ సరిగా ఉందా లేదనేది చూసుకొని దాన్ని బట్టి లీగల్గా చేస్తున్నట్టుగా చేస్తారనేది సమాచారం. ఓకే,